తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కూచిపూడి సర్పంచ్ తన అనుచరులతో లారీ నుండి ట్రాక్టర్లోకి అక్రమంగా ఇసుకను డంపింగ్ చేస్తున్నారని ఎంపీటీసీ వర్గీయులు కూచిపూడి సర్పంచ్ పై దాడి చేశారు. గురువారం నాడు జరిగిన ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు గాయాలు కాగా ఘర్షణ పడ్డ వీడియోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సర్పంచ్ పై దాడి చేయడం అమానుషమని తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలియజేయడంతో ఇరు వర్గాలపై శుక్రవారం కేసు నమోదు చేశారు. సర్పంచ్ పై అమానుషంగా కక్ష కట్టి మాకు ఇసుక ఆర్డర్ ఉన్నా కానీ కావాలని నేను ఏజెంట్ని అని చెప్పని పోలీసు ఏజెంట్ నేను నాకు అమౌంట్ ఇస్తే మిమ్మల్ని వదిలేస్తానని చెప్పాను పెట్టడం. ఇది ఏం అర్థం కాని పరిస్థితుంది. మాకు ఇచ్చిన ఆర్డర్ ఇసుక ఆర్డర్ ఇది ఆల్రెడీ శాంక్షన్ ఉన్న రోడ్డుకి తీసుకుపోతుంది. లారీ మూడికి పోక ట్రాక్టర్ డంపింగ్ చేసుకుని మూడికి పడుతుంది. దానికి కావాలని ఆపి సర్పంచ్ పై దాడి చేసిన వారిని ఎమ్మటే అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించాలని కోరుతున్నాను. గతంలో కూడా మొత్తం చేసేది ఏం లేక అని మనసులో అట్లేదు. యువత సర్పంచ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుపడడం కోసం ఎంపీటీసీ వర్గీయులు వాళ్ళు ఎంపీటీసీ ఎనకుండి నడిపిస్తున్నటువంటి ఈ రతంగం ఇదంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుపడడం కోసం మళ్ళీ పూర్తి అవగాహన ఉంది. అవపడతనే ఉంది. రోడ్డు వేయడానికి ఇసుకు తోలుతుంటే అభివృద్ధిగా అడ్డుపడడం కోసం వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈ రకంగా శంకర్శెట్టి కోటేశ్వరరావు ఎంపీటీసీ వాళ్ళ మనుషులతోటి ఈ రకంగా దాడి చేయించడం ఘోరం అమానుషం అని చెప్పి.